అబ్బా, ఈ బుక్ ఎక్కడ పెట్టి తెచ్చానో? ఇంట్లో ఒక చోట పెట్టిన వస్తువు ఒక చోట ఉండదు కదా, ఇప్పుడు ఎక్కడైనా వెతకాలి. నమస్తే సార్. ఆ రావయ్యా, వచ్చి కూర్చో. ఇదేంటి ఇంత ఉంది? ఈ టేబుల్ ఏంటి సార్ ఇంత ఉంది? అదే, నాకు కొంచెం ముందు జాగ్రత్త ఎక్కువలే, పెద్దయినా కూడా పడుంటుందని ఇలా చేయించా. నీకంటే మా నాన్నమ్మ ఎంతో బెటర్ కదరా. పండగ షర్టు కుట్టామంటే ఎదిగే బిడ్డ అనేసి మోకాల దాకా కుట్టించేది. నువ్వేంట్రా డైరెక్ట్గా బుర్ఖానే కుట్టించుకునేలాగున్నావు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అబ్బే ఏం లేదండి, కొంచెం మంచిలే లిపిస్తారా? ఓసారి మర్చిపోయా. అమ్మా, ఓ గ్లాస్ నీళ్ళు పట్టరావే. మీరు తాగుతూ ఉండండి, నేను వాష్రూమ్ దాకా వెళ్ళొస్తా. అలాగే సార్. ఆ వాష్రూమ్ ఎంత ఉందో. ఇదిగో బాబు తీసుకో. ఏంటి సిస్టర్, అమ్మగారు లేరా? వాళ్ళమ్మ నేనే బాబు. ఈ కొంపలో ఇంకా ఎన్ని విచిత్రాలు చూడాలో. అయ్యో బాబు, నీళ్ళేంటి అలా పోసుకున్నావు? చేయి జారిందండి. అదేంటి, చేయి జారితే నీళ్ళు ఒళ్ళ పడాలి కానీ తల మీద ఎలా పడతాయి బాబు? సరేలే బాబు, గ్లాస్ ఇటు ఇవ్వు, మళ్ళీ తీసుకొస్తా. వాడికి అంత ముందు జాగ్రత్త ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది. పాపం తల్లి కొడుకులు ఇద్దరికి బుర్ర ఎదిగినట్లేదు. అయ్యో చెమట్లేంటండి, ఎలా పట్టేశాయి? టేబుల్ ఫ్యాన్ ఆన్ చేయమంటారా? వద్దొద్దు సార్, పర్లేదు. ఓహో, ఈ బుక్ ఎక్కడ పెట్టానా? నా మతి మార్పుతో సస్తన్నా. సార్ చెప్పడం మర్చిపోయా, ఆ ఫ్యాన్ మాత్రం టచ్ అయ్యిద్దండి, షాక్ కొడుతుంది. ఏంటీడు కొంప తీసి వెళ్ళిపోయాడా? బయట కూడా లేడే. అబ్బబ్బా ఏంట్రా, కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా అలా అరుస్తున్నావు? ఉన్నాడా పోయాడా? సార్ సార్! అయ్యో నిజంగానే షాక్ కొట్టింది రావే. ఈరోజు ఏమైంది వీడికి అసలు? ఈ అబ్బాయి ఏంట్రా నట్టింట్లో పడుకున్నాడు. అదేం లేదు, వీడి ముఖం ఏంట్రా ఇలా మాడిపోయింది? అమ్మా నువ్వు ఇక్కడే ఉండు, విసన్ కర్ర ఎత్తుక్కొని వస్తాను. సరేనా? అవును, వీడికి ఏమైనా పిచ్చాయర్రా, ఎదురుగా బంగారం లాంటి ఫ్యాన్ పెట్టుకొని విసన కర్ర తెస్తానంటాడేంటి? సరేలే ఉండు బాబు, నేను ఆన్ చేస్తా. వద్దమ్మా, ఆ పని మాత్రం చేయదు తల్లే. నీకంటే ఆ బుర్ర తక్కువడే నయం, ఏదో తెలియకుండా చూసేసినాడు. ఈ షాక్ ట్రీట్మెంట్లు నా వల్ల కాదమ్మా, నన్ను వదిలేయకో.